151వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించేలా ప్రధాని స్పందించాలని అరటి బోదెలతో నరేంద్ర మోడీకి గుడికట్టి విజ్ఞప్తి చేశారు అమరావతి యువత. నిర్మాణం కోసం ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయనపాలెంలో వినూత్న కార్యక్రమం. అరటి బోదెలతో గుడికట్టి మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దాసు అనే రైతు. కరోనా బారిన పడకుండా ప్రజలను కాపాడిన మోడీ అమరావతి రాజధానిగా ఉంచి ఏపీ ప్రజలకు అండగా నిలవాలని, 150 రోజులుగా ఉద్యమం చేస్తున్న మా ఆవేదనను సీఎం కూడా అర్థం చేసుకోవాలని ప్రార్థించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మనసు మారాలని పోలేరమ్మకు పొంగళ్లు, దీక్షా శిబిరాల్లో కూర్చోనివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించడంతో వివిధ గ్రామాల్లో ఇళ్ల వద్దే కూర్చొని నిరసనలు తెలిపారు రైతులు. మన దేశానికి ఎంత అభివృద్ధి చేస్తున్నారు సార్ మోడీ గారు. కష్టాన్ని వెరిగిన మడిచి మన ఆంధ్రప్రజల్ని మరి లాక్డౌన్ అవిన టైంలో మరి ఇలాగా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి ముందుకు తీసుకురావడానికి ఎన్నో సంశయాలు పథకాలు పెట్టి మరి తీసుకొచ్చారు సార్. అందుకని చెప్పి నేను ఇవాళ పాలాభిషేకం చేసిన జరిగింది. ఆయన అంటే అంత అభిమానం, అంత గౌరవం నాకు. అందుకని సార్ అమరావతి మరి ఇక్కడే మరి ఆయన ఉత్తనపాలెం వచ్చి ఆయన ఈ ఊరు శంకుస్థాపన చేసాడు. ఇక్కడ రాజధాని కావాలని అమరావతి, అలాగే ఇదే శంకుస్థాపన చేసిన ఏరియాలో ఆయన పాలాభిషేకం చేస్తున్నారు. ఎందుకంటే దీన్ని అమరావతిని రాజధాని చేస్తే మా 29 గ్రామాలు కాకుండా రైతు వారికి పొలాలు ఇచ్చిన వాళ్ళు కాకుండా మన రాష్ట్రం కూడా అభివృద్ధిలోకి వచ్చింది సార్. మరి దీని గురించి మోడీ గారే సంధించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను సార్.